టీవీ ఫైవ్కు హైదరాబాద్ దాడి జరిగిన దాని మీద ఖండిస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటాను. వీళ్ళు డిబేట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ యొక్క టీవీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు, సీసీ ఫుటేజ్లు కూడా లేకుండా జరిగినట్లు ఉదయం మనకు టీవీ ఫైవ్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక చర్చల్లో భాగంగా మాట్లాడుతూ దీన్ని పూర్తి స్థాయిలో ఖండిద్దాం. ఎందుకంటే భావ వ్యక్తీకరణ గురించి, ఒక అభిప్రాయం గురించి చెప్పేటప్పుడు ఇలా చేయడం, భౌతిక ఆస్తి నష్టం చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా టీవీ యజమాన్యము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది, నిందితులను పట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఇందులో ఏ పార్టీ ఏంటి అనేది మనం ఇక్కడ అప్రస్తుతంగానే, ఎవరు చేసినా తప్పే. అదేవిధంగా యజమాన్యానికి కూడా గతంలో మేము కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులను వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయొద్దు. అదేవిధంగా దాన్ని మీరు ఛాలెంజ్గా తీసుకొని ఒక పొలిటీషియన్గా మాట్లాడొద్దని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు వార్తలను వార్తల్లాగానే చెప్పాలి, కానీ పొలిటీషియన్లాగా విమర్శలకు, వ్యక్తిగత విమర్శలకు పోవద్దని కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కూడా యజమాన్యము గడచిన పెడుతూ డిబేట్లలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించడం జరిగింది. అది ఎవరు తప్పు మేము విశ్లేషించలేము, కానీ దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేశామని, అదేవిధంగా ఇబ్బందులు పెడుతున్నారని, ప్రజల కోసం పనిచేసేటువంటి మమ్మల్ని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఇది కరెక్టే, మీరు ప్రజల పక్షాన పనిచేస్తున్నారు కాదని మేము చెప్పము. కానీ మన యొక్క ఇంకా బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతూ, నేను ఒక సూచన చేస్తే నన్ను నానా బూతులు తిట్టారని చెప్తున్నారు, కానీ అలా తిట్టద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సలహాలు, వెటకారము, వ్యంగ్యంతో చెప్పేటువంటి వాళ్లకు మనం చెప్పలేం. ఎందుకంటే నేను గమనించినటువంటి విషయాల్లో, డిబేట్లలో నువ్వు ప్రభుత్వానికి ఒక పాలసీ ప్రకారం వెళ్తుంటారు, దాంట్లో ఉండే లోటుపాట్ల గురించి చెప్పండి, అంతేగాని టోటల్గా జీవోని తప్పు, చేసే పనే తప్పు అనడం కరెక్ట్ కాదనేది నా యొక్క ఉద్దేశం. ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే అన్ని ఛానల్స్ కూడా గతంలో కూడా దాడులు జరిగాయి. ల్యాండ్ ఆర్డర్ను ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేస్తారు, దాని గురించి మనకు ఇబ్బంది లేదు. కానీ వ్యక్తిగతమైన కించపరిచేట్గా మాట్లాడొద్దని నేను కోరుతూ ఉన్నాను. ఇక మనం ఇప్పటి వరకు ఎవరికి రాజకీయ నాయకులకు శిక్ష పడ్డ తర్వాతనే మనం వాళ్ళను అనాలి, అంతే తప్ప శిక్ష పడని వరకు వాళ్ళు కేవలం నిందితులు మాత్రమే. కాబట్టి ఏదైనా పత్రికలు కానీ, అదేవిధంగా టీవీ ఛానల్ కానీ, సోషల్ మీడియా కానీ కొంత గౌరవప్రదమైనటువంటి పదవులు ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులను మనం ఇబ్బందికరమైన మాటలు మాట్లాడొద్దని విజ్ఞప్తి చేస్తూ, టీవీ ఫైవ్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటివి జరగకుండా తెలంగాణ ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, నమస్తే, ఇంతతో విరమిస్తూ ఉన్నాం.